for daily job updates, like, share and subscribe. Hi friends, welcome back to our channel. Friends, ఇవాల వచ్చేసి మనకు డైబోల్డ్ నిక్స్డోర్ఫ్ కంపెనీ నుంచి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో ఇంకా లేట్ చెప్పిన నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే, సో కంపెనీ నేమ్ వచ్చేసి డైబోల్డ్ నిక్స్డోర్ఫ్ కంపెనీ అనమాట. సో వీళ్ళు వచ్చేసి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ టెక్నికల్ నాన్ టెక్నికల్ పోస్ట్లు అయితే హైర్ చేసుకుంటున్నమాట. గైస్ ఇది వచ్చేసి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే అప్లై కూడా చేసుకోండి. సో ఎందుకంటే మీకు నౌకరీలో ప్రొఫైల్ ఉండడం వల్ల ఫర్దర్గా ఏదైనా జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నా కూడా సో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి సో మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అలాగే ఈ యొక్క నోటిఫికేషన్స్కి మీరు అప్లై చేసుకోకపోయినా పర్వాలేదు, డైరెక్ట్గా వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై కూడా చేసుకోండి. ఇక్కడ చూడండి, డైలీ వాకిన్స్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ టెక్నికల్ నాన్ టెక్నికల్ పోస్టులని హైర్ చేసుకుంటారని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఎటువంటి ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఎగ్జామ్ అయితే ఉండదన్నమాట. సో మీరు డైరెక్ట్గా వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎనీ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అన్నా కూడా మీరు హ్యాపీగా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్ కూడా మనకు వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది. సో జస్ట్ నవ్వైతే ఇక నోటిఫికేషన్ పోస్ట్ చేయడం జరిగింది. సో త్వరగా వీడియో చేయడం వల్ల మన సబ్స్క్రైబర్స్ అయితే అప్లై చేసుకుని లేదా డైరెక్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి జాబ్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి నేను త్వరగా అయితే వీడియో చేయడం జరిగింది. సో త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అలాగే వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఆఫీస్ లొకేషన్ మనకు హైదరాబాద్ అయితే ఉందన్నమాట. సో మీరు హైదరాబాద్ లొకేషన్కే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే కాదు. సో ఇన్ కేస్ మీరు ఇంటర్వ్యూలో రిక్వెస్ట్ చేసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో రిక్వెస్ట్ అయితే చేసుకోండి. సో ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇవ్వలేదు అంటే మీరు ఆఫీస్ లొకేషన్కి వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట జాబ్ డిస్క్రిప్షన్లో. సో మీరు చేసినటువంటి వర్క్ ఏంటంటే మీరు కస్టమర్స్కి టెక్నికల్ అండ్ అలాగే నాన్ టెక్నికల్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనకు కస్టమర్స్ అయితే ఇన్కమింగ్ కాల్స్ అయితే చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఏదైతే యొక్క టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, నాన్ టెక్నికల్ ఇష్యూస్ రైజ్ చేస్తారో, సో వాళ్ళకి బెస్ట్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో టెక్నికల్ అంటే లైక్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్కి సంబంధించి మనకు సో కాల్స్ అయితే చేయడం జరుగుతుందన్నమాట కస్టమర్స్. నాన్ టెక్నికల్ అంటే మనకు ఈ యొక్క కంపెనీ తరపు నుంచి ఏదైనా ప్రోడక్ట్స్ సర్వీసెస్ గురించి డౌట్స్ కనుక ఉన్నట్టయితే మనకు కస్టమర్స్ కాల్స్ చేయడం జరుగుతుందన్నమాట. సో వాళ్ళకి మీరు బెస్ట్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీంతో పాటు కస్టమర్స్ ఏదైనా ఆన్లైన్లో టికెట్ రైజ్ చేసినా కూడా సో వాటిని కూడా రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఓవర్ది మీరు ఫోన్ కాల్, ఈమెయిల్స్, చాట్ ప్రాసెస్ ద్వారా అయితే మీరు కస్టమర్స్కి సో వాళ్ళ ఏదైతే క్వెరీస్ని రైజ్ చేస్తున్నారో వాటిని రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ అలాగే కస్టమర్స్ యొక్క ఈమెయిల్స్ కావచ్చు అండ్ అలాగే కాల్స్ని అయితే మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. పాస్వర్డ్ రీసెట్స్ కావచ్చు, ఎస్డబ్ల్యూ కాన్ఫిగరేషన్ కావచ్చు, లేదంటే ఈ యొక్క కోడర్ సర్వీసెస్ని ఎలా యూజ్ చేయాలని చెప్పేసి ఇంజరింగ్ టైమ్ ఆఫ్ అరైవల్కి సంబంధించి, సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టికెట్స్ కావచ్చు, ఈమెయిల్స్ కావచ్చు, లేదంటే కాల్స్ ద్వారా అయితే మీరు కస్టమర్స్కి బెస్ట్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మీరు చేసినట్టు వర్క్. సో వన్స్ మీరు అప్లై చేసుకునేటప్పుడు కావచ్చు, లేదంటే వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడైతే సో ఈ యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్గా చెక్ చేసుకునేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి, దీంతో పాటు ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. అలాగే కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ అయితే ఉండాలి, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలి, బోత్ ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే దీంతో పాటు మీరు ఫ్లెక్సిబుల్గా రొటేషనల్ షిఫ్ట్స్లో వర్క్ చేసేటువంటి కెపాసిటీ అయితే ఉండాలన్నమాట. సో రొటేషనల్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ కనుక ఉన్నట్టయితే అప్లై అయితే చేసుకోండి, ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇక స్కిల్స్ని మీరు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రిఫర్డ్ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇవి ప్రిఫర్డ్ అనమాట, అంటే మ్యాండేటరీ అయితే కాదు. సో ఒకవేళ మీకు యొక్క స్కిల్స్ కనుక ఉన్నట్టయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి మనకు
కస్టమర్ స్పెసిఫిక్ హార్డ్వేర్ కావచ్చు, ఎస్డబ్ల్యూ ఎన్విరాన్మెంట్ అండ్ అలాగే కస్టమర్ సపోర్ట్ విభాగంలో మీకు టెక్నికల్ నాలెడ్జ్ కనుక ఉన్నట్టయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు కస్టమర్ సర్వీస్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్ అండ్ అలాగే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్యాకేజెస్ ఎలా యూజ్ చేయాలని చెప్పేసి అండ్ అలాగే బీపీఓ ఇండస్ట్రీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట. స్ట్రెంగ్త్ ఇన్ కమ్యూనికేషన్, టీమ్ వర్క్ ప్రాసెస్ అండ్ కస్టమర్ ఓరియంటేషన్ ఎక్స్పెషల్లీ ఫ్రెండ్ కైండ్లీ బిహేవియర్ అండ్ ది ఫోన్, సో ఈ యొక్క స్కిల్స్ కనుక ఉన్నట్టయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మ్యాండేట్ అయితే కాదు కాబట్టి, సో మ్యాక్సిమం అందరి యొక్క స్కిల్స్ని మీ రెస్యూమ్లో అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాలరీ కనుక చూసుకున్నట్టయితే, సో వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఫ్రెషర్స్కి అయితే 2.9 lakh పర్ యానం శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వచ్చేసి యొక్క కంపెనీ స్టాండర్డ్స్ ప్రకారం అయితే మీకు శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ ఫ్రెషర్స్ మాత్రము 2.9 lakh పర్ యానం శాలరీతో పాటు మెడికల్ ఇన్సూరెన్స్ ప్లస్ నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో ఎవరైతే నైట్ డ్యూటీస్ చేస్తారో నైట్ షిఫ్ట్, సో దానికి కూడా మీకు అలవెన్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీరు వచ్చేసి వీక్లీ 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది, 2 rotational వీక్ ఆఫ్స్ అయితే ఉంటాయన్నమాట. సో వారానికి 5 రోజులు వర్క్ చేస్తే చాలు, సో 2 days అయితే మీకు రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడెడ్, 2-way కమ్యూట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎవరైతే యొక్క ఆఫీస్కి 30 kilometers ఆర్ బిలో ఉంటారో, సో వాళ్ళకి వచ్చేసి వీళ్ళు 2-way క్యాబ్ ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి అప్లై అయితే చేసుకోండి. గైస్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అనమాట. సో మీరు ఒకవేళ ఇంటర్వ్యూలో రిక్వెస్ట్ చేసుకుంటే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో లేదంటే మీరు ఆఫీస్ లొకేషన్కే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక ఆఫీస్ లొకేషన్ మనకు వచ్చేసి హైదరాబాద్ అయితే ఉందన్నమాట, మీరు హైదరాబాద్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలెక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టే, సో మనకు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో మనకు డైలీ అంటే ఎవ్రీడే మండే టు ఫ్రైడే అయితే మనకు వీళ్ళు వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో మార్నింగ్ 10 o'clock నుంచి 4 o'clock వరకు వీళ్ళు మండే టు ఫ్రైడే అయితే వీళ్ళు సో వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు చూడండి, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ వాకిన్ టు బిలో వెన్యూ ఫ్రమ్ 10 a.m. టు 4 p.m. మండే టు ఫ్రైడే అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో డైలీ అయితే వీళ్ళు వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారనమాట, మండే టు ఫ్రైడే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే, సో ఇక్కడ వెన్యూ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు, 9th floor వెగా బిల్డింగ్ ద వి అసెన్స్ ఐటీ పార్క్, ఫ్లాట్ నెంబర్ 17, సాఫ్ట్వేర్ యూనిట్స్ లేఅవుట్ హైటెక్ సిటీ, ఇన్నోర్బిట్ మాల్ రోడ్, డి బ్లాక్, మాదాపూర్, హైదరాబాద్, తెలంగాణ 5008. సో ఈ యొక్క అడ్రస్లో అయితే వీళ్ళు సో ఎవ్రీడే మండే టు ఫ్రైడే అయితే వీళ్ళు మార్నింగ్ 10 o'clock నుంచి 4 o'clock వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మీరు అప్లై చేసుకోకపోయినా పర్లేదు, డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వచ్చనమాట. సో ఈ యొక్క అడ్రస్కి వెళ్ళి ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో ఇప్పుడైతే ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే, సో ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోండి, లేదు మేము డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతామంటే వాకిన్ ఇంటర్వ్యూని అటెండ్ అవ్వండి. సో ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు stjobsinfo.com అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో అందులో నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో కిందకి స్క్రోల్ చేసుకునిస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లై అని ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసాను ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు డైలీ వాకిస్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ టెక్నికల్ నాన్ టెక్నికల్ అని చెప్పేసి ఇలా పాప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా వస్తే మీ యొక్క ప్రొఫైల్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో వాళ్ళు రివ్యూ చేసి మీరు షార్ట్ లిస్ట్ కనుక అయినట్టయితే సో మీకు ఫోన్ కాల్ అయినా రావచ్చు, లేదంటే మీరు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూని అటెండ్ అవ్వచ్చు అనమాట. సో కాబట్టి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇలాగైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అలాగే ఎలిజిబుల్ క్యాండిడేట్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్, హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో వచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.